గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఎక్కిరాల గారి శ్రీ సాయిలీలామృతం పుస్తకము అధ్యాయం 11 ఆశ్రిత కల్ప వృక్షము అనే హెడ్డింగ్ అండి. దానిలో 97వ పేజీ అన్నమాట. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని సిరిడీలో వారం ఉండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంభారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు తాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు. సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. ప్రక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యము త్రాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంభారే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు. ఇదండి పారాగ్రాఫ్. సంక్షిప్తంగా ఇందులో విషయం ఏంటంటే, పతితులు అంటే పతితులు అని ఎవరిని అంటారంటే, ఈ పొగ తాగడము, మద్యం సేవించడము, లేదంటే ఇలాంటి దురభ్యాసాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళంట పతితులట. ఈ పుస్తకంలోనే రాశారు, నేను చెప్పడం లేదు. ఆ పతితులట ఈ సాయి సమక్షంలో, సాయి సన్నిధిలో పవిత్రులైపోతారట. ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా షిరిడిలో ఈ సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉండగానే ఈ దురభ్యాసాలన్నీ మానుకొని మంచి అలవాట్లతోటి పవిత్రులయ్యి తమ జీవితాన్ని కొనసాగిస్తారట. ఇది ఇక్కడ సంక్షిప్తంగా విషయం. బాగానే ఉంది ఇంతవరకు. మరి సాయిబాబా నిరంతరము ఈ చిలుంగొట్టంలో పొగాకేసుకొని 24 గంటలు 365 రోజులు తన జీవిత పర్యంతము కూడా పొగ పీల్చుతూనే ఉండేవాడు. ఇది దురభ్యాసము కాదా? ఇదేమైనా మంచి అలవాట? అలాగే ఈ షిరిడీలో ఉండే సాయిబాబా అనే ఫకీరు మందు తాగేవాడని, గంజాయి కూడా పిలిచేవాడని కూడా ఆధారాలతో సహా ఎంతోమంది మహారాష్ట్ర వాళ్ళే రుజువు చేశారు. ఇకపోతే ఈతడు మాంసానికి ఎంత బానిస అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈతడు మసీద్ దగ్గర మేకలను బలించి ఒక పెద్ద కుండ పెట్టి దానిలో మాంసం పలావు ఉండేవాడు. ఆ మాంసం పలావు మౌల్వీ చేత అల్లాకి నైవేద్యం పెట్టించి ఆ తర్వాత అతను తినడమే కాకుండా బ్రాహ్మణులతో కూడా తినిపించేవాడు. ఈ విషయాలన్నీ షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకంలో ఉన్నాయి. ఇంతకుముందు వీడియోల్లో ఈ విషయాల గురించి నేను వివరించాను కూడా. మరి ఇవేమి దురలవాట్లు కావా చెప్పండి. ఇకపోతే ఇతని దగ్గరికి వచ్చిన జనాలని నోటితోటి వర్ణించలేని భాషలో బండబూతులు తిట్టడము, ఇటుకురాళ్లతోటి తిరగబడి వాళ్ళ మీద కొట్టడము, రాళ్ళు ఇసిరేయడము, కలబడి కొట్టడము, అవతల వాళ్ళ గుడ్డలు కూడా చించి అగ్గిపొల్ల గుసి వెలిగించి తగలబెట్టడము, ఇలాంటివన్నీ షిరిడి బాబా చేసేవాడు. ఇవన్నీ దురలవాట్లు కాదా? ఇవన్నీ మంచి అలవాట్ల? దీన్ని సత్ప్రవర్తన అంటారా? ఇన్ని దురలవాట్లు ఉన్న ఈ షిరిడి సాయిబాబా దగ్గరకట ఎవరైనా వెళ్ళి ఆయన సన్నిధిలో ఉంటే వాళ్ళకున్న తాగుడు లాంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అట తొలగిపోయి వాళ్ళు పవిత్రులయ్యి జీవనం కొనసాగిస్తారట. తనను నమ్మి ఎలాంటి పతితులు, చెడిపోయిన వాళ్ళు సాయిబాబా దగ్గరికి వచ్చినా వాళ్ళందరినీ ఉద్ధరించి పవిత్రులను చేసే ఆశ్రిత కల్పవృక్షం ఈ సాయిబాబా అని ఎక్కిరాల భరద్వాజ గారు ఒక హెడ్డింగ్ పెట్టి అధ్యాయం 11లో రాశారండి. అంతెందుకు ఈ రాసిన ఎక్కిరాల భరద్వాజ గారు కూడా చనిపోయేంత వరకు నిరంతరము సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చుతూనే ఉండేవాడు. ఇది చెడ్డలవాడు కాదా? మరి సిగరెట్లు కాల్చే ఎక్కిరాల భరద్వాజ గారిని ఈ సాయిబాబా గారు ఉద్ధరించడం లేదేమిటో అనేది ఆశ్చర్యం. ఇన్ని దురలవాట్లున్న సాయిబాబాని భగవంతుడని చెప్పి ఆయనని ఆరాధించిన వాళ్ళందరికీ కూడా దురలవాట్లన్నీ తొలగిపోయి సత్ప్రవర్తన కలిగి పవిత్రంగా సజ్జనులై బతుకుతారు అని, సిగరెట్లు ఆపకుండా కాల్చే అలవాటున్న ఎక్కిరాల భరద్వాజ గారు ఈ పుస్తకంలో వివరించారు. అంటే జనాలని, ప్రత్యేకించి హిందువులను ఎంత వెరివాళం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. షిరిడి సాయిబాబాకి ఎన్నో దురలవాట్లున్నాయి. అవి సాయి సంస్థానం వాళ్ళ పుస్తకంలో మీరు చూడొచ్చు. షిరిడి సాయిబాబాకి మహాభక్తుడు, ఆంధ్రాలో 2వ సాయిబాబా స్వరూపమైన ఎక్కిరాల భరద్వాజ గారికి కూడా దురలవాట్లున్నాయి. కానీ వీళ్ళని ఆశ్రయించిన హిందువులకు మాత్రము దురలవాట్లన్నీ పోయి మంచివాళ్ళైపోయి పవిత్రులైపోతారట. ఇది అజ్ఞానమా జ్ఞానమా? ఎవరిని వెర్రివాళ్ళని చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి పుస్తకాలు రాశారో దయచేసి హిందువులు వివేకంతో ఆలోచించండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.